హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రేమతోమ రెసిపీస్ ఈరోజు వీడియోలో గోవా స్పెషల్ స్వీట్ కొర్మలాస్ చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసుకునే స్వీట్ ఇది పిల్లలకి స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది హాలిడేస్ అప్పుడు పిల్లలకి కట్టడానికి కూడా చాలా బాగుంటుంది ఒకసారి చేసుకుని ఫిఫ్టీన్ డేస్ వరకు మనం స్టోర్ చేసి ఉంచుకోవచ్చు అనమాట చాలా ఈజీగా అయిపోయే స్వీట్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఒక కప్పు మైదా తీసుకోండి పావు కప్పు షుగర్ పౌడరు వెనిలా ఎసెన్స్ బేకింగ్ పౌడరు మరిగించి చల్లార్చిన పాలు లైట్ వేడిలో ఉండాలి గోరు వెచ్చగా అనమాట ఆ పాలు ఒక పావు కప్పు తీసుకోండి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మైదా వేసుకొని పావు కప్పు షుగర్ పౌడర్ వేసుకోండి వేసిన తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి వేసి నెయ్యి అంతా ఈ పిండికి బాగా కలిపేలాగా కలిసేలాగా కలపండి మొత్తం పిండి అంతటికి నెయ్యి పట్టాలన్నమాట అలా పడితే మీకు బాగా కరకరలాడుతూ వస్తాయి ఇవి అలా కలిపేసిన తర్వాత మనం పాలు తీసుకున్నాం కదా అవి వేసి కలిపేయండి ఒక కప్పు మైదా పిండికి పావు కప్పు పాలు పడతాయి కరెక్ట్గా అస్సలు ఒక చుక్క కూడా నీళ్ళు పడవన్నమాట చూసారా కరెక్ట్గా సరిపోతున్నాయి ఇప్పుడేమో మనం వెస్ ఎసన్స్ ఉంచుకున్నాం కదా వెనిలా ఎసన్స్ అది ఒక హాఫ్ స్పూన్ వేసేయండి వేసి బాగా చపాతి పిండిలా కలిపేసుకోండి చపాతి పిండి అంత గట్టిగా కాకపోయినా కొంచెం స్మూత్గా వచ్చేలా కలుపుకోండి కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత తీసి ఈ పిండిని బాగా ఒకసారి కలిపి ఒక నాలుగు భాగాలుగా చేసుకోండి ఇలా ఉండలా చేసి పక్కన పెట్టుకొని చపాతీలా ఒత్తుకోవాలన్నమాట చపాతీ కంటే పలుచగా కూడా ఒత్తుకోవాలి చక్కగా పలుచగా వచ్చేలా ఒత్తుకోండి ఎంత పలుచగా ఒత్తుకుంటే అంత బాగా వస్తాయి ఇవి కరకరలాడుతూ ఇలా పలుచగా ఒత్తేసుకొని మీ దగ్గర సీసా క్యాప్ కానీ లేదా రౌండ్ మౌల్డ్ ఏదైనా ఉన్నా సరే దాంతో రౌండ్గా కట్ చేసేసుకోండి నేను ఇలా ఈ కప్పు తీసుకున్నాను ఈ కప్పుతో రౌండ్గా కట్ చేసేసుకోండి కట్ చేసినవన్నీ పక్కన పెట్టుకోండి చాలా ఈజీగా ఎవరైనా చేసేయగలరండి ఈ స్వీట్ ఇలా అన్నీ కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకున్న ఒకటి తీసుకొని ఫస్ట్ మడిచండి ఒకవైపు తర్వాత రివర్స్లో మడిస్తే ఇగో ఈ షేప్లో వస్తుంది చాలా ఈజీ అండి చక్కగా పూల తయారైపోయాయి కదా చూడండి ఫస్ట్ ఇలా మజ్జిగ మడండి మళ్ళీ రివర్స్లో ఒకసారి పెట్టి ఇలా దగ్గరగా నొక్కండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మీకు అది అంటుకోదు అనిపిస్తే చిన్న తడి చేసుకోండి చేతికి చూసారా ఇలా చూపించినట్టే ఫస్ట్ ఒకసారి మర్చుకొని రివర్స్లో మర్చుకుంటే సరిపోతుంది చూసారా మల్లెపూలు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఇవి మనం ఫ్రై చేసేసుకుంటే మన స్వీట్ రెడీ అయిపోయినట్టే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టండి హైలో పెట్టద్దు సిమ్లో పెట్టి వేసిన తర్వాత మెల్లగా పైకి వచ్చేస్తాయి ఇవి ఇందులో మనం షుగర్ వేసాం కాబట్టి తొందరగా డార్క్ కలర్ వచ్చే ఛాన్స్ ఉంది ఇవి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసరికి తీసేయండి లేదంటే డార్క్ కలర్ వచ్చేస్తాయి ఎందుకంటే మనం షుగర్ వేసాం కదా ఇందులో గోవాలో ఎక్కువగా క్రిస్మస్కి న్యూ ఇయర్కి చేస్తూ ఉంటారు పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు కూడా చేసి ఎలా వచ్చాయో చెప్పండి చూసారా కరకరలాడుతూ ఎలా వచ్చాయో చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అరగంటలో రెడీ అయిపోతుంది స్వీట్ ఒకసారి చేసి ఉంచుకున్నామంటే మనం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చు మన గోవా కొర్మలాస్ రెడీ అయిపోయాయి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్